వెలుగు పేపర్ తీసుకుని నేను మీ పేపర్ గర్ల్ సౌజన్య నేను వచ్చేసాను. ఆలస్యం చేయకుండా ఇవాళ వార్తలకు వెళ్ళిపోదాం, ఎందుకంటే లేట్ గా వచ్చా కదా. డో వరీ, లేట్ గా వచ్చినా సరే లేటెస్ట్ గా అన్ని వార్తలు తీసుకుని వచ్చేసిన. ఫస్ట్ హెడ్లైన్ ఏంటి తెలుసా? అమితాబ్ కి కరోనా అట. అమితాబ్ కి కొడుకు అభిషేక్ కి ఇద్దరికి కరోనా పాజిటివ్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ట్వీట్ చేశారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడతో వైరస్ వ్యాప్తి చెందుతోంది, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవాడని సరిగా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్స్ అని చెప్పి బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి కూడా అంటుతున్నది వాళ్ళ వల్ల అని చెప్పి దానికి సంబంధించిన వార్త చూద్దాం. అండ్ ఖర్చు 450, రిజల్ట్ అరగంటలో, యాంటీజెన్ టెస్ట్ బెటర్. అయినా సరే ఈ టెస్టుల విషయంలో కూడా మనం మన ప్రభుత్వం వెనకాలే ఉంది. యంగ్ తెలంగాణ, 3/2 జనాభా యూత్ అనట తెలంగాణలో, ఇట్స్ నైస్. దాని గురించి వార్త చూద్దాం. పనులు లేక పూట గడవక ప్రాణాలు తీసుకుంటున్నారు, ఊడిన లక్షల ఉద్యోగాలు ఆగమైన బతుకులు అని చెప్పి అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఆత్మహత్యలకు కారణమవుతుందో మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. దీంతో పాటు 1178 కొత్త కేసులు వచ్చాయి నిన్న. మక్కలు వద్దంటే ఎవరు వేయలేదు, షరతుల సాగు 100% సక్సెస్ అని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు. 13 రోజుల తర్వాత నిన్న ప్రగతి భవన్ వచ్చారు సీఎం, ఆయన ఈ సందర్భంగా అగ్రికల్చర్ మీద రివ్యూ చేశారు. ఇలాంటి బోలెడని వార్తలునే, వీటితో పాటు వ్యాక్సిన్ కి సంబంధించి ఏ ఏ దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ ఏ దశలో ఉన్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నది కరోనాకి వ్యాక్సిన్ రావాలి అని చెప్పి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు కూడా. సో వ్యాక్సిన్ కి సంబంధించి అనేక దేశాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి, ఏ దేశంలో ఎక్కడ దాకా వచ్చినాయో ఆ వివరాలు కూడా వెలుగు పేపర్ లో ఉన్నాయి. వీటన్నింటినీ బోలెడని వార్తలు తీసుకుని నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. మీరు ఏం చేయకర్రా, V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టి మీ వర్క్ మిస్ చేసుకోండి. సండే కదా, వర్క్స్ ఏముంటాయంటారా, ఏమున్నా సరే ఇఫ్ యూ వాంట్ టు రిలాక్స్ ఆల్సో మీరు ఫోన్ పక్కన పెట్టి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. సరే షేర్ కొట్టేసేయండి, నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడుతో వైరస్ వ్యాప్తి అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఇంట్లో వాళ్లకు అంటుతున్నది పాజిటివ్ రాగానే ఇంట్లోనే ఉండాలని చెప్పి ప్రభుత్వం వదిలేస్తుంది. పేషెంట్లకు సరైన గైడెన్స్ లేదు, ఫాలో అప్ లేదు. హైదరాబాద్ లో 1000 కేసులుంటే 2 ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఆ రెండింటిలో ఉన్న బెడ్లు 500 మాత్రమే. సో 500 బెడ్లు మాత్రమే ఉండడంతో అవి పెద్దగా సరిపోని పరిస్థితి, ఎందుకంటే మోర్ దాన్ 90% అందరు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్పి చెప్తున్నారు, ఎందుకంటే ఏసిమ్టమాటిక్ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న కేసులు ఎక్కువ కాబట్టి. సరే ఉండమని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు అండ్ ఫాలో అప్ లేదు. మామూలుగా అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అడుగుతూ ఉండాలి, ఫోన్ చేసి వాళ్ళకి ఏం మెడిసిన్స్ తీసుకోవాలో చెప్తూ ఉండాలి, ఎట్లా ఉండాలో ఏంటో గైడెన్స్ ఇస్తూ ఉండాలి, ఎవ్రీ అదర్ డే ఒకసారి వెళ్ళి చెకప్ చేస్తూ ఉండాలి, అంటే మొత్తం అంతా తెలుసుకుని. ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటారో వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ విషయంలో ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వివరించి చెప్పాలి. బట్ మన రాష్ట్రంలో అదేం కనిపించట్లేదని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. కరోనా వ్యాప్తిని అరికట్టడం అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ చాలా కంపల్సరీ, కానీ హైదరాబాద్ లాంటి చోట్ల అయితే చాలా కుటుంబాలు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్స్ ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉంటాయండి, చాలా తక్కువ మంది దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. మిగిలిన మాక్సిమం ఇళ్లలో ఏంటంటే ఇరుకు ఇరుకు ఇళ్లలో ఉండడం వల్ల ఒక ఒక బెడ్రూము దానికి అటాచ్డ్ బాత్రూము ఇండివిజువల్ గా ఉండాలంటే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్ కి చాలా 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 కష్టమైన పరిస్థితి అనమాట. సో అలా ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో అయితే ఒక ఇంట్లో 5 నుంచి 15 మంది వరకు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద మధ్య వయస్కులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇట్లా మొత్తం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒక్కరికి కరోనా వైరస్ వస్తే ఫ్యామిలీలో మాక్సిమం మెంబర్స్ అది అంటుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ మల్లేపల్లికి చెందిన కుటుంబంలో 12 మంది ఉంటారు, ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఈ మధ్య కరోనా పాజిటివ్ వచ్చింది, అతని వల్ల ఫ్యామిలీలో 8 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చిన పరిస్థితి. ఇట్లాంటిది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇట్లాంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. అండ్ భయం భయంగా ఉంది అని చెప్పి నరేష్ అనే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ చెప్తున్నారు. తను ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ, వాళ్ళ ఇంట్లో 6 ఉంటారంట, అతను భార్య అన్నయ్య వదిన అమ్మ నాన్న. వాళ్ళ నాన్నకి లంగ్ డిసీజ్ ఉంది, రీసెంట్ గా కరోనా అటాక్ అవ్వడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అయి చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళం చెక్ చేయించుకుంటే 3 పాజిటివ్ అని చెప్పి వచ్చింది. హాస్పిటల్లోనేమో ఐసోలేషన్ వార్డ్ గురించి వస్తున్న వార్తలు వింటే భయం వేస్తుంది, అందుకనే ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాము, దాదాపు వారం నుంచి ఐసోలేషన్ లో ఉన్నామని చెప్పి అతను చెప్పిన పరిస్థితి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కూడా చాలా భయం భయంగా గడుపుతున్నాం, ఎందుకంటే మనం చాలా కేసులు చూసాం కదా ఆల్ ఆఫ్ ఎ సడన్ సిచ్యుయేషన్ వర్స్ట్ అవ్వడం. అప్పటికప్పుడు వెళ్ళాలంటే హాస్పిటల్స్ దొరక్క 4-5 హాస్పిటల్స్ 6-7 హాస్పిటల్స్ తిరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ చూసాం. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి ఫ్యామిలీలో కరోనా సోకుతుందని చెప్పి చూస్తున్నాం. హోమ్ ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది పట్టించుకోవట్లా, ఏం పట్టించుకోకుండా నీకు సిమ్టమ్స్ లేవు లేదా నీకు సిమ్టమ్స్ తక్కువ ఉన్నాయి నువ్వు హోమ్ ఐసోలేషన్ లో ఉండు అని చెప్పి పంపించేస్తున్నారు తప్పించి, వాళ్ళు అసలు దాన్ని అలా ఉండగలుగుతారా, ఆ పరిస్థితులు ఇంట్లో ఉన్నాయా అనేది కూడా చూడట్లేదు. ఎక్కడ ఐసోలేషన్ సెంటర్స్ అనేవి లేనే లేవు మన రాష్ట్రంలో అని చెప్పి మనం చూస్తున్నాం. ఐసీఎంఆర్ క్లియర్ గా చెప్పింది సౌకర్యాలు ఉంటే ఇళ్లలో వాళ్ళని హోమ్ ఐసోలేషన్ కి పంపించాలి అని చెప్పి, బట్ వాటిని ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి చూస్తున్నాం. సో కుటుంబాల కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. చార్మినార్ జోన్ లో ఒక ఏరియాలో గడిచిన వారం రోజుల్లో 150 కేసులు నమోదైతే
అందులో 67 కేసులు 17 కుటుంబాల వాళ్ళవే. అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కరోనాకి ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతున్నాయో మనం చూసిన పరిస్థితి. దాని గురించి కంటిన్యూషన్ చూద్దాం మనం. అండ్ ఖర్చు 450, రిజల్ట్ అరగంటలు. యాంటీజెన్ టెస్ట్ చాలా బెటర్. పెద్ద పెద్ద ల్యాబ్లు పెట్టే అవసరం లేదండి యాంటీజెన్ టెస్ట్లకి. చాలా సింపుల్ ప్రొసీజర్. యాంటీజెన్ టెస్ట్ ఎట్లా చేస్తారో కూడా నేను మీకు చెప్తా. సెకండ్ పేజ్ లో దాని గురించి వివరంగా ఇచ్చారు. ఇది ఎక్కడైనా సరే చాలా ఈజీగా టెస్ట్ చేయొచ్చు. అయితే ఎందుకు మొగ్గు చూపట్లేదు దీని వైపు అయితే 450 రూపీస్. మామూలుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే 3000 4000 తెచ్చుకోవచ్చు ఎట్లయినా, బట్ దీనికి ఓన్లీ 450 రూపీస్ కాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రైవేట్ దీని వైపు పెద్దగా చూడట్లేదు అని చెప్పి చూసినాం. సర్కార్ ఆసుపత్రిలో కూడా ఈ టెస్ట్ తక్కువగానే జరుగుతున్నాయి. గ్రేటర్ రంగారెడ్డి, మేడ్చల్, ఈ 3 చోట్ల యాంటీజెన్ టెస్ట్ స్టార్ట్ చేశారు మనకు తెలుసు కదా. దీన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా అనుకున్నారు, బట్ ఇంకా అది స్టార్ట్ కావట్లేదు. ఇవి చాలా మంచివి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అని చెప్పి నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే యాంటీజెన్ టెస్ట్ లో ఒక అరగంటలో తెలిసిపోతుంది కాబట్టి. మామూలుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే 4-5 రోజులు, ఒక్కోసారి వారం రోజులు కూడా రిజల్ట్ రావడానికి పడుతుంది. ఈ లోపల వాళ్ళు తిరగడం స్ప్రెడ్ అవ్వడం ఓకెత్ అయితే, ఈ లోపల వాళ్ళకి పాజిటివ్ ఉందో లేదో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంతలోకి కండిషన్ ఒకవేళ సివియర్ అయిపోతే ఆ టైంలో వాళ్ళకి ఎట్టెళ్ళాలో తెలియదు. ఎందుకంటే మనం చాలా ఇష్యూస్ చూసాం, వాళ్ళు డౌట్ వచ్చి గాంధీకి వెళ్తే ఇంకా నీకు పాజిటివ్ రాలేదు కదా, పాజిటివ్ పేషెంట్లకే గాంధీలో ట్రీట్మెంట్ అంటారు, పోటీకి వెళ్తే గాంధీకి రిఫర్ చేస్తారు. ఇట్లా చాలా హాస్పిటల్స్ మధ్య తిరిగి 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 కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సిచ్యుయేషన్. అందుకని చెప్పి యాంటీజెన్ టెస్ట్ అయితే అరగంటలో రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి పాజిటివ్ అని చెప్పి తెలిస్తే దానికి అకార్డింగ్ గా జాగ్రత్త తీసుకోవచ్చు అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. కానీ చాలా మందికి యాంటీజెన్ టెస్ట్ అందకుండా పోతుంది అని చెప్పి మనం చూస్తున్నామండి. ఈ మహమ్మారిని గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఎక్కువగా చేస్తున్నారు. దీనికోసం విపరీతంగా జనాలు తిప్పలు పడుతున్న పరిస్థితి మనకు తెలుసు. అందుకని చెప్పి ఈ యాంటీజెన్ టెస్ట్లకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 450 రూపీస్ కాస్ట్ అంతే. ఈ పద్ధతిలో టెస్ట్ రిజల్ట్స్ 84% ఖచ్చితత్వంతో వస్తాయట. పాజిటివ్ వస్తే, ఈ యాంటీజెన్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే 99.3% ఖచ్చితంగా కరోనా వైరస్ ఉన్నట్లే లెక్కట. కానీ లక్షణాలు ఉండి నెగిటివ్ వస్తే మాత్రం బాగా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి దీంతో సఫర్ అవుతూ యాంటీజెన్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ని సజెస్ట్ చేస్తారు. సో ఇప్పటికే టెస్ట్లు తక్కువగా చేస్తున్న సర్కార్ ఈ యాంటీజెన్ టెస్ట్లు కూడా తక్కువగా చేస్తుందట. మరి ఇంకా దీని గురించి ఏం మాట్లాడుకోరు. దీనికి ఏం పెద్ద పెద్ద ల్యాబ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కూడా అక్కర్లేదు. మామూలు పిహెచ్సిలో కూడా చేసే వీలుంది, అయినా సరే వీటిని కూడా చేయించట్లేదు అని చెప్పి మనం వ్యాచకలు చూస్తున్నాం. అండ్ పనులు లేక పూట గడవక పానాలు తీసుకుంటున్నారు. పనులు, ఉపాధి లేక చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. పనులు చేసినా గిట్టుబాటు అవుతలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. రెంట్ కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నారు. వడ్డీలు పెరుగుతున్నాయి, కొత్త అప్పులు పుడతలేవు. ఇతర రాష్ట్రాల్లో ఆర్థిక సాయం మన దగ్గర మాత్రం సర్కార్ పట్టించుకోవట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. లాక్డౌన్ తో మగ్గాలు నడవక తర్వాత కూడా ఎంతకు పని గిట్టుబాటు కాకపోవడంతో నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన సాక రాకేష్ అనే యువకుడు కుటుంబం గడిచేందుకు అప్పులు చేశాడు. సమస్యలు పెరగడంతో నిరాశ గురై జూలై 8న చెట్టు కురువేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి 2 ఏళ్ల పాప ఉంది అని చెప్పి మనం ఆ ఫోటో కూడా చూడొచ్చు రాకేష్. సో ఇంతటి దారుణమైన పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. దాని గురించి చూద్దాం మనం లోకల్ పేజీల్లో. అండ్ మక్కలు వద్దండి, ఎవరు వేయలేదు అని చెప్పి షరతుల సాగు 100% సక్సెస్ అయిందని చెప్పి సీఎం అన్నారండి. నిన్న ఆయన ప్రగతి భవన్ లో రివ్యూ నిర్వహించారు వ్యవసాయ శాఖ మీద. మంత్రులు, అధికారులు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మక్కలు వెయ్యొద్దు అంటే రైతులందరూ విన్నారు. రైతుల యూనిటీ కానీ ప్రభుత్వం మీద నమ్మకం కానీ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఖచ్చితంగా సక్సెస్ షరతుల సాగు అని చెప్పి ఆయన అన్న సిచ్యుయేషన్. అదే పేజ్ లో మీరు ఒక ఫోటో చూడొచ్చు. ఆటోలో కరోనా పేషెంట్ డెడ్ బాడీ. అంబులెన్స్ వచ్చేదాకా ఆగలే, కరోనా రూల్స్ పాటించలే. సొంత ఆటో ఉందని చెప్పి కరోనాతో చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని ఆటోలో తీసుకుపోయింది. నిజామాబాద్ లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో శుక్రవారం జరిగింది ఘటన. ఆ తర్వాత ఏ రూల్స్ పాటించకుండానే ఒక శ్మశానంలో అంత్యక్రియలు కూడా చేస్తారట. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ అని చూస్తున్నాం. చాలా చోట్ల ఇలాంటి నిర్లిప్త కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. సెకండ్ పేజ్కి వెళ్దాం. పనులు లేక పూట గడవక పానాలు తీసుకుంటున్నారు. మనం చూసాం కదా ఫస్ట్ పేజ్ లో రాకేష్, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఈ కరోనా నేపథ్యంలో ఏమంటే విపరీతంగా ఉద్యోగాలు పోయాయి. మార్చి 22 నుంచి మొత్తం లాక్డౌన్ లో ఉన్న నేపథ్యంలో మాల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానీ షోరూమ్స్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక హోల్డ్కి వచ్చేసాయి కదా. ఈ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్, సినిమా వంటి ఇండస్ట్రీ వీటి మీద బాగా ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు. చాలా సంస్థలు, ఐటీ లాంటి సంస్థలు అయితే వర్క్ ఫ్రం హోమ్ చేయించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు అయితే ఉద్యోగాలు కూడా తీసేసాయి ఏమాత్రం చెప్పా పెట్టకుండా, లేకపోతే ఏమాత్రం కన్సిడరేషన్ లేకుండా, కన్సర్న్ లేకుండా. సో చాలా మంది రోడ్డును పడ్డారు. ఇంకొంతమంది ఏం చేసేది లేక సొంతోళ్ళకి పోయారు. అక్కడ ఏదో ఒకటి చేసుకునేనా బ్రతుకుతామని చెప్పి ప్రభుత్వం కూడా 3 నెలల పాటు మనకు తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకి సగం జీతం ఇచ్చిన పరిస్థితి. సో దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కంపెనీలు కూడా సగం జీతాలు ఇచ్చాయి. కొన్ని కంపెనీలు అయితే అసలు జీతాలు కూడా ఇవ్వలేదంట. అయినా సరే ఈ టైంలో ఉద్యోగం ఉంటే చాలు అని చెప్పి చాలా మంది అట్లానే పంట బిగువున బాధను భరిస్తూ నెట్టుకొచ్చారు అని చెప్పి కూడా చూస్తున్నాం.
నిరుద్యోగంలో 9వ స్థానంలో ఉన్నదండి. దేశంలో నిరుద్యోగ రేట్లో తెలంగాణ 9th ప్లేస్ లో ఉందని చెప్పి మనం యాత్రలో చూసినాం. జూన్ నెలలో రాష్ట్రంలో 15.5% అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ రికార్డ్ అయింది అని చెప్పి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన సర్వేలో పేర్కొంది. జాతీయ నిరుద్యోగిత రేటు 10.99% ఉంటే మన రాష్ట్రం 15.5%, అంటే జాతీయ నిరుద్యోగ రేట్ కంటే కూడా హైలో ఉంది. దేశంలో 33.6%తో హర్యానా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఏపీ 24th ప్లేస్ లో ఉంది. ఇదే సంస్థ చేసిన సర్వేలో మే నెలలో తెలంగాణలో 34.8% నిరుద్యోగ రేట్ ఉందట. సో వీళ్ళందరూ ఆత్మహత్యలకి పాల్పడుతున్న వాళ్ళందరూ ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటున్నారు. వీళ్ళంతా కూడా లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయారు. మెయిన్ గా ఏంటంటే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ తో ఆర్థికంగా ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు కానీ చేతి వృత్తుల వారు కానీ వీళ్ళందరూ నష్టపోయారో వీళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు ఇచ్చే ప్రభుత్వాలు 10 నుంచి 20 వేల రూపాయలు సాయం చేస్తాయి. కానీ మన రాష్ట్రంలో వీటిని వేటిని కూడా సర్కార్ పట్టించుకోలేదు. వీళ్ళందరూ అందుకనే రోడ్డును పడ్డారు. మాక్సిమం ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యల పాలవుతున్నారని చెప్పి మనం చూస్తున్నాం. నిరాశతో ఏమీ చేయలేము, ఆర్థిక ఇబ్బందులు ఇంకా తప్పించుకోలేమన్న నిరాశతోనే ఆత్మహత్యలు దారి వెతుకుతున్నారని చెప్పి సైకాలజిస్టులు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ మాదిరిగా ఇమీడియట్లీ గా అంటే అంత వెంటనే కాకపోయినా అరగంటలో టెస్ట్ రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా చేయాలని చెప్పి కూడా చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. మన దగ్గర గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కొన్ని కొన్ని దవాఖానలో మాత్రమే స్టార్ట్ చేశారు. ఒక్కో ప్రైమరీ హెల్త్ సెంటర్ కి 225 కిట్ల చొప్పున పంపించారు. ఒక్కో చోట రోజుకి 25 నుంచి 40 మందికి మాత్రమే యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. ఇది ఇంకాస్త పెరిగితే, ఈ టెస్టుల సంఖ్య పెరిగితే కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు కదా అని చెప్పి నిపుణులు అంటున్న పరిస్థితి. కట్టడి చేసే వీలు ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టీపీసీఆర్ చెప్పాను కదా, టెస్ట్ రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ టెస్టులు చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రైవేట్ లో కాసులు కక్కుర్తి కనిపిస్తుందండి. మామూలుగా ఏంటంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అక్రిడిటేషన్ ఉన్న ప్రైవేట్ ల్యాబ్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయడానికి ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. కాకపోతే ఇందాక చెప్పినట్లు ఆర్టీపీసీఆర్ అయితే ఆ టెస్ట్ అయితే 3000 నుంచి 4000 దాకా వస్తుంది, బట్ ఇందులో 450 రూపాయలు. సో పెద్దగా దీనిలో లాభం రాదు అని చెప్పి ప్రైవేట్ ల్యాబ్లు వీటి జోలికి వెళ్ళటం లేదని చెప్పి యాటికల్లో మనం చూస్తున్నాం. యాంటీజెన్ టెస్టులు చేసేందుకు ఒక్క ప్రైవేట్ ల్యాబ్ కూడా మొగ్గు చూపట్లేదు అని చెప్పి అధికారులు అంటున్నారు. సో యాంటీజెన్ టెస్ట్ ఎట్లా చేస్తారో మీకు చెప్తాను, చాలా క్లియర్ గా ఇచ్చారు ఇందులో. దీన్ని ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ లాగే ముక్కు గొంతు కలిసే చోటనే స్వాబ్ తీస్తారు. ఈ శాంపుల్ ఉన్న స్వాబ్ ని ఏం చేస్తారంటే వైరస్ ని ఇనాక్టివ్ చేసే ఒక లిక్విడ్ లో వేస్తారు. లిక్విడ్ లో వేసి కాసేపు దాన్ని ఇట్లా షేక్ చేసి స్ట్రిప్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ కి ఏదైతే కిట్ వాడతామో అట్లాంటి స్ట్రిప్ ఉంటుంది, అందులో వేస్తారు డ్రాప్స్ ని. ఏంటి టెస్ట్ లో తెలిసిపోతుంది. టెస్ట్ ద్వారా వైరస్ ప్రోటీన్ ని గుర్తిస్తారండి. వైరస్ ప్రోటీన్ మనకి తెలుసు కదా, ఆ కరోనా వైరస్ పైన స్పైక్స్ లాగా ఉంటాయి కదా, అదే ప్రోటీన్ అనమాట. సో ఆ స్పైక్ ప్రోటీన్ లక్ష్యంగా ఈ టెస్ట్ చేస్తారు. శాంపుల్ లిక్విడ్ వేయంగానే ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్ వైరస్ ప్రోటీన్ కి అతుక్కుపోతాయి. సో టెస్టింగ్ కిట్ మీద సిటి అని రెండు ఉంటాయి. ఆ సి అంటే కంట్రోల్, టి అంటే టెస్ట్. ఈ రెండు లైన్లో రంగులు మారుతాయట. ఆ రెండు లైన్లు కూడా రంగులోకి మారాయంటే వైరస్ ఉన్నట్లు లెక్క. అలా కాకుండా సి లైన్ రంగు మారకుండా టీ ఒక్కటే రంగు వచ్చినా సరే పాజిటివ్ అన్నట్లు. ఒకవేళ సి లైన్ మీద రంగు వచ్చి టీ మీద రాకపోతే నెగిటివ్ అన్నట్లు. సో టీ మీద కనుక రంగు మారకపోతే నెగిటివ్ అన్నట్లు, మిగిలిన ఏదైనా సరే పాజిటివ్ అన్నట్లు. ఒకవేళ లక్షణాలు ఉండి కూడా ఈ టెస్ట్ లో నెగిటివ్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కి సజెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు. కరోనా సోకిన తర్వాత లక్షణాలు లేని వాళ్ళలో 10 రోజులు, లక్షణాలు ఉన్న వాళ్ళలో 14 రోజుల పాటు ఒంట్లో ఈ వైరస్ ప్రోటీన్ ఆనవాళ్ళు ఉంటాయి. సో యాంటీజెన్ టెస్ట్ చేయడానికి ఆర్టీపీసీఆర్ తరహాలో పెద్ద పెద్ద ల్యాబ్లు అక్కర్లేదు, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా చాలు. అందుకని చెప్పే ఈ పర్మిషన్ ఇచ్చింది ఐసీఎంఆర్ పెద్ద సంఖ్యలో టెస్టులు చేయొచ్చని. బట్ అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో అవి కూడా జరగని పరిస్థితి, దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ఇంట్లో వాళ్ళకి అంటుతున్నది, వేలల్లో పేషెంట్లు 2 సెంటర్లు. హైదరాబాద్ లో ప్రతిరోజు మనం చూస్తున్నాం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 100కి 80% మంది ఏసిమ్టమాటిక్ లేదా మైల్డ్ సిమ్టమాటిక్ గా ఉంటున్నారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇంట్లో పేషెంట్ ఐసోలేట్ అయ్యే సౌకర్యం ఉందో లేదో 1-2 సార్లు చూడాలి. అయినా సరే అలా సౌకర్యం లేని వాళ్ళకి గవర్నమెంటే ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచాలి. బట్ మన దగ్గర ఏంటంటే ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్, అమీర్పేటలో నేచర్ క్యూర్ హాస్పిటల్, ఈ రెండే ఉన్నాయి ఐసోలేషన్ లో పేషెంట్స్, అంటే ఐసోలేషన్ లో ఉంచే వాళ్ళు ఉండడానికి వీలు. బట్ ఇక్కడ కూడా బెడ్లు ఫుల్, బెడ్లు దొరకని పరిస్థితి. అందుకని చెప్పి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండండి అని చెప్తున్నారు. ఎవరో బెడ్ దొరకడం కష్టంగా మారింది. శుక్రవారం ఒక పేషెంట్ ని అర్ధరాత్రి వరకు బయటే ఉంచారట.
500 బెడ్లు ఉన్నాయి. ఆ రెండు హాస్పిటల్స్ లో 500 ఫుల్ ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఒక పేషెంట్ ని బయట ఉంచారు, తర్వాత ఎవరు సిఫార్సు చేయడంతో ఎలానో బెడ్ కల్పించారని చెప్పి చూస్తున్నాం. ఒకవేళ బెడ్ దొరికినా 15-17 రోజులు ఐసోలేషన్ లో ఉండాల్సిన చోట ఒక 10 రోజులకే చాలు, ఇంకా మీరు సెట్ అయిపోయారు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనేది కేర్ హాస్పిటల్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ శ్రీనివాస్ చల్ల డాక్టర్ చెప్తున్నారు. ఇదేంటంటే ఇంట్లో అందరికీ కరోనా వస్తే కలిసే ఉండొచ్చు. ఒకవేళ ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురుకు అందరికీ పాజిటివ్ వస్తే అందరూ కలిసే ఉండొచ్చు. ఒకేసారి మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా శానిటైజ్ చేయొచ్చు. కాకపోతే వారి వల్ల ఇతరులకు వైరస్ సోకుండా జాగ్రత్త పడాలి. అంటే ఆ ఇంట్లో నుంచి బయట వాళ్ళు ఎవరికి ఇన్ఫెక్ట్ కాకుండా, ఒకవేళ ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చి మిగిలిన వాళ్ళకి నెగిటివ్ ఉంటే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ వచ్చిన వారికి సెపరేట్ గా ఫుడ్ పెట్టాలని ఏం లేదు, ఇంట్లో వాళ్ళందరూ వండుకునేదే పెట్టాలి. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు. ఎస్పెషల్ ఏంటంటే ఈ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు సెపరేట్ ప్లేట్, సెపరేట్ గ్లాసు, వాళ్ళ వస్తువులన్నీ కూడా సెపరేట్ ఉంచుకోవడం ముఖ్యం. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. వాళ్ళు ఏవైతే పక్క బట్టలు వాడతారో ప్రతిరోజు వాటిని వాళ్లే ఉతికి ఆరేసుకునే విధంగా, ఒకవేళ వాళ్ళు ఆరేసుకునే ఇది లేకపోతే వాళ్లే ఉతికి వేరే బకెట్ లో పెట్టి బయట పెడితే అది వేరే వాళ్ళు ఆరేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ రూమ్ ని కనీసం రోజుకి 2 సార్లు ఈ సోడియం హైపోక్లోరైడ్ తో శుభ్రం చేసుకోవాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఇట్లా ఆక్సిమీటర్ తో ప్రతి పాజిటివ్ కేసు పేషెంట్ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ముందు హోమ్ ఐసోలేషన్ మొదలైన తర్వాత కంపల్సరీ ఆక్సిమీటర్ ఇంట్లో పెట్టుకోవాలి. ఆక్సిమీటర్ తో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ 95% ఉంటే ఓకే, 95% కంటే తగ్గుతూ కొంతమంది 93 అంటున్నారు. ఎనీవేస్ 95, 94, 93 కంటే తగ్గినా, 95 కంటే తగ్గినా కొంత అలర్ట్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. వెంటనే అంటే అది ఏం ఇండికేట్ చేస్తుందంటే లంగ్స్ లో నీరు చేరి నిమోనియా అటాక్ అవుతుందని చెప్పి అది సంకేతాలు ఇస్తుంది. సో వెంటనే సిటీ స్కాన్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి కూడా నిపుణులు సూచిస్తున్నారు. సో చెప్పాను కదా, ప్రతిరోజు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవాడు ప్రతిరోజు టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. రోజుకి 2 సార్లు పల్స్ ఆక్సిమీటర్ మీద చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా తేడాగా అనిపిస్తే 104కి కాల్ చేసి డాక్టర్ని సంప్రదించాలి. అండ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా, ఛాతీలో నొప్పిగా అనిపించినా, లేదా పెదాలు కానీ ముఖం కానీ నీలి రంగులోకి మారుతుంటే, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్స్ ని సంప్రదించాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ పేషెంట్కి ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్కి ఎవరైతే సపరేట్ చేస్తారో, వాళ్ళకి ఎవరైతే హెల్పర్స్ గా ఉంటారో, వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. కంపల్సరీ డాక్టర్ల సూచన మేరకు హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతూ ఉండాలి హెల్ప్ చేసేవాళ్ళు అని చెప్పి మనం ఈ ఆటలో చూస్తున్నాం. చాలా తక్కువగా పేషెంట్ రూమ్ కి వెళ్ళాలి. ఒకవేళ అత్యవసరం అయితే పేషెంట్ రూమ్ కి వెళ్ళినా సరే ఏమీ తాకకూడదు. అక్కడ వెళ్ళిన ప్రతిసారి మాస్క్ కంపల్సరీ, హ్యాండ్ గ్లోవ్స్ కంపల్సరీ, అవసరమైతే ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకుని వెళ్తే మరింత మంచిది. అండ్ డాక్టర్స్ ఇచ్చిన మందులు పేషెంట్ సక్రమంగా వాడుతున్నారు లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంట్లో ఒకవేళ పిల్లలు, వృద్ధులు, ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే వాళ్ళని వేరే చోటికి పంపించడం బెస్ట్ అని చెప్పి కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండే వాళ్ళు ఎక్కువ వెళ్తురు, ఎక్కువ గాలి వచ్చే ప్లేసెస్ లో ఉండడం బెటరు. ఒకవేళ జలుబు, దగ్గు కానీ ఏమైనా ఉంటే ఆ రూమ్ లో ఉన్నా సరే కంపల్సరీ మాస్క్ పెట్టుకుని ఉండాలి అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో వ్యక్తిగత బాత్రూమ్ ఉన్నా సరే బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు, వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీ శానిటైజ్ చేయాలి. ఏవైతే ముట్టుకుంటారో ఎక్కువగా ఈ డోర్ నాబ్స్ కానీ తలుపులు కానీ గొళ్ళెలు కానీ ఏవైతే ఏమి ముట్టుకున్నా సరే వాటిని వెంటనే శానిటైజ్ చేస్తున్న పరిస్థితి. చాలా తక్కువ వస్తువులు ఉపయోగించాలి. ఉపయోగించిన ప్రతి వస్తువుని కంపల్సరీ శానిటైజ్ చేయాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలండి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ యా, వ్యాక్సిన్ ట్రాకర్ చూద్దాం మనం. చాలా బాగుంది, మంచి కలర్ఫుల్ పిక్చర్ ఇచ్చారు. కరోనా మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు ఆల్మోస్ట్ 150, ప్రస్తుతం 150కి పైగా వ్యాక్సిన్లు అనేక దశల్లో ఉన్నాయి వేరియస్ కంట్రీస్ లో. సో వ్యాక్సిన్ రేస్ లో ఉన్న 12 టాప్10 సంస్థలు ఏంటో, అందులో ఏ కంపెనీ ఎక్కడుందో మనం ఒకసారి చూద్దాం. 2 ఇండియన్ కంపెనీస్ ఉన్నాయండి, చాలా గర్వకారణం మనకి. సో 2020 జులై 9 నాటికి సిచ్యుయేషన్ ఇది. చైనాకు సంబంధించి 4 వ్యాక్సిన్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అందులో సినోవాక్ ఇన్స్టిట్యూట్ బుటాంటన్ ఇది మాత్రం ఫేజ్ 3కి వచ్చింది. క్యాన్సర్ బయోలాజిక్స్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్ ఆధ్వర్యంలో డెవలప్ అవుతున్న వ్యాక్సిన్ అయితే అప్రూవల్ దశకు వచ్చేసిందట. చూడబోతుంటే చైనానే వ్యాక్సిన్ కూడా తెచ్చేలాగా అనిపిస్తుంది. అండ్ అమెరికా విషయంకి వస్తే అమెరికాలో నోవోవాక్స్, మోడర్నా రెండు వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఫేజ్ 2లో ఉన్నాయి. ఇక జర్మనీ బయోటెక్ కోసం ఫార్మా టీఫిజర్ వీళ్ళు ఈ రెండు కలిసి చేస్తున్నాయి. ఇదేమో ఇది కూడా ఫేజ్ 2లోనే ఉంది.
ఇంగ్లాండ్ చేస్తున్నది అయితే ఇంపీరియల్ కాలేజ్ లండన్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిపి చేస్తున్నాయి. ఇది ఆశాజనకంగా ఉందండి. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఫేజ్ 3 దాకా వచ్చింది. చాలా హోప్ఫుల్ గా కనిపిస్తోంది. ఇందులో ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెడిటాక్స్ అనే వ్యాక్సిన్ అయితే ఫేజ్ వన్ లోనే ఉంది. ఇంకా ఇండియా విషయంకి వస్తే జైడస్ క్యాడిలా అండ్ భారత్ బయోటెక్ ఇంకా ప్రీ క్లినికల్ టెస్టింగ్ లో ఉన్నాయి రెండు. సో ఇది వ్యాక్సిన్ ప్రోగ్రెస్ చాలా ఆశావహంగా రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం. చైనా ఆధ్వర్యంలో జరుగుతున్నది ఒకటిను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి, చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనీవేస్ అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు, ఏ దేశం నుంచి వచ్చినా సరే ముందు అయితే వ్యాక్సిన్ రావాలి అని చెప్పి. ఇక నెక్స్ట్ పేజ్ కొద్దాం. మక్కలు వద్దంటే ఎవరు వేలే, షరతుల సాగు 100% సక్సెస్ అయింది, చివరి రైతుకు రైతు బంధు అందాలి అని చెప్పి సీఎం నిన్న ప్రగతి భవన్ సమీక్ష చేశారు. జూన్ 28 తర్వాత ఆయన ప్రగతి భవన్ కి రావడం అయితే ఆల్మోస్ట్ ఒక 13 రోజులు ఆయన ప్రగతి భవన్ వైపు రాలేదు. సో నిన్న ఆయన మొత్తం వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు. 100% సక్సెస్, ఎవ్వరు కూడా నియంత్రిత సాగు విధానం ఇవే వేయండి వేయద్దు అంటే అందరూ కూడా విన్నారు. సో ఖచ్చితంగా 100% సక్సెస్ అయింది షరతుల సాగు అని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. అండ్ రాష్ట్రంలో రైతు బంధు అందరి రైతులు ఏ మూలు ఉన్నా సరే వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి రైతు బంధు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆఫీసర్ని ఆదేశించారు. దీనికేమి టైం లిమిట్ లేదు, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం వెనకాడబోదు. ఇంతవరకే ఇప్పటి వరకే రైతు బంధు ఇస్తాం అనేది కూడా ఏం లేదు. ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు అందక ఇబ్బంది పడకూడదు అని చెప్పి కూడా ఆయన సూచించారు. ఇప్పటికే 99.99% మందికి సాయం అందింది, ఇంకా మిగిలిన ఆ కాస్త కూడా ఉండకూడదు అని చెప్పి కూడా ఆయన అధికారులకు చెప్పారు. రైతు బంధు సాయం రాని రైతులు ఉంటే వారి ఖాతాల్లో వెంటనే సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పారు. చిట్ట చివరి రైతు కూడా రైతు బంధు అందాలి అని చెప్పి కూడా చెప్పారు. కొంతమంది రైతులకు తమ భూములు కాస్తలో ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు లేక రైతు బంధు సాయం అందడం లేదు. వాళ్ళందరినీ కూడా గుర్తించండి, ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించి మిగతా చోట్ల కూడా, అంటే లక్ష్మాపూర్ గ్రామానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పారు, అసలు రెవెన్యూ రికార్డే లేదు. మంత్రి మల్లారెడ్డి చొరవతో అక్కడ ప్రభుత్వం గ్రామంలో సర్వే జరిగింది, ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా జరగాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. 25 కోట్లతో అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజ్, రైతులకు అవసరమైన మేలు రకాల విత్తనాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయని చెప్పి కూడా అన్నారు. అండ్ ఈ తయారు చేసిన విత్తనాలని నిల్వ చేయడానికి 25 కోట్లతో అతిపెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సో 13 రోజుల తర్వాత ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. సెక్రటేరియట్ కూల్చివేతపై కూడా అక్కడే ఫామ్ హౌస్ నుంచి ఆయన సమీక్షించారు. అన్ని ఆదేశాలు కూడా ఫామ్ హౌస్ నుంచి ఇచ్చారు. నిన్న వచ్చి రాగానే వ్యవసాయానికి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త అండ్ అభివృద్ధి పనుల్లో పార్టీలు అడ్డు కావద్దు. నిన్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభించారండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో మంత్రి కేటీఆర్, తలసాని, మేయర్ బొంత రామ్మోహన్ పార్టిసిపేట్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధికి పాటుపడాలి అని చెప్పి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. 426 కోట్లతో ఇందిరా పార్క్ నుంచి బిఎస్టీ వరకు ఒక 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. అండ్ రామ్ నగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు నిర్మించే 3 లేన్ల ఫ్లైఓవర్ పనులకి శంకుస్థాపన చేస్తూ ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధి విషయంలో మాత్రం అందరూ కలిసి పాటుపడాలి అని చెప్పి దీనికి సంబంధించిన వార్త. అండ్ మార్చి నెల నుంచి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో 4 రెట్ల వేగంతో పనులు పూర్తి చేశామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. నాగ్పూర్ రామగుండం వెళ్లే రహదారులను అభివృద్ధి చేసేందుకు రక్షణ రంగానికి చెందిన భూమిని కేటాయించేలా మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని చెప్పి కూడా ఆయన కోరారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని ఏపీని ఆదేశించామని బొంగులేటికి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు లెటర్ రాసిందండి. యాక్చువల్లీ కేఆర్ఎంబి, సిడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దు అని చెప్పి సర్కారును ఆదేశించాము అని చెప్పి పొంగులేటి సుధాకర్ రెడ్డికి లెటర్ రాసింది. యాక్చువల్లీ ఆయన క్వశ్చన్ చేశారనమాట, ఈ కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తున్నారు, అక్రమంగా శ్రీశైలం నుంచి రోజుకి 3 టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త లిఫ్ట్ స్కీమ్ తీసుకొస్తోంది అని చెప్పి, దీనివల్ల తెలంగాణకు చాలా నష్టం కలగబోతుంది, దీన్ని అడ్డుకోండి ఆపండి అని చెప్పి ఆయన ప్రధాని మోడీకి జూన్ 12 లెటర్ రాశారు. దానికి సంబంధించి కేఆర్ఎంబి రిప్లై ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త. పాత కట్టడాల్లో గొప్ప టెక్నాలజీ అని వెంకయ్యనాయుడు నిన్న మాట్లాడుతున్నారండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ని ఆన్లైన్ లో స్టార్ట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ నిర్మాణాలపై ఆర్కిటెక్ట్లు దృష్టి పెట్టాలి, పాత కట్టడాల్లో గొప్ప గొప్ప టెక్నాలజీస్ ఉన్నాయని చెప్పి కూడా వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. అండ్ కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గర పడినాయి, గాలి జనార్దన్ రెడ్డి పట్టిన గతే సీఎం కు పడుతుందని ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి మండిపడ్డారండి. యాక్చువల్లీ ఆయన ఏంటంటే గుళ్ళు లేకపోతే మసీదులు ఇవన్నీ కూల్చే స్థాయికి దిగజారారు. గాలి జనార్దన్ రెడ్డి ఇట్లానే ఉండేటోడు, బంగారు పళ్ళెలో అన్నం తినేవాడు గాలి జనార్దన్ రెడ్డి. ఎప్పుడైతే శుంకులమ్మ దేవాలయం కూల్చేశాడో మైండ్లు తవ్వుకోవడానికి, అప్పుడే అమ్మ కోపం చూపించింది, ఇప్పుడు గడగటాలు పాలయ్యాడు. కేసీఆర్ కూడా ఇదే గతి పడుతుంది.
నల్లపోచమ్మ గుడి కూల్చేశారు కదా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త అండ్ కేటీఆర్ ను సీఎం గా కూర్చోబెట్టేందుకే అని చెప్పి సెక్రటేరియట్ కూల్చివేతపై ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారండి. కేటీఆర్ ని సీఎం చేసి కొత్త సెక్రటేరియట్ లో కూర్చోబెట్టేందుకే మంచిగున్న సెక్రటేరియట్ ని కూల్చేస్తున్నారని చెప్పుడు ఆయన తీవ్రంగా మాట్లాడారు. ఖచ్చితంగా తొందరపాటు చర్య అని చెప్పి అన్నారు. అండ్ హైదరాబాద్ లో భయంగా బతుకులు. సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క మాస్కులు పెట్టుకోకుండా సీఎం స్వయంగా కరోనాను రాష్ట్రంలోకి రానియవ్వు అని చెప్పిన సీఎం ఏం చేస్తున్నారు కరోనా విషయంలో? హైదరాబాద్ లో అందరూ కూడా భయం భయంగా బ్రతుకుతున్నారని చెప్పి భట్టి విక్రమార్క అన్న పరిస్థితి. అండ్ కూలుతున్నది సెక్రటేరియట్ కాదు, తెలంగాణ బతుకు. కోదండరాం ఎల్ రమణ చాడ వెంకటరెడ్డి సెక్రటేరియట్ కూల్చివేత మీద ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సర్కార్ దవాఖానాల్లో బెడ్స్ మిగులుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద దానికి ఏమాత్రం కంట్రోల్ లేదు అనే విషయం మనకు అర్థమవుతుందని చెప్పి కూడా కోదండరాం అన్నారు. అండ్ సెక్రటేరియట్ కూల్ చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు, బట్ కూలుతున్నది సెక్రటేరియట్ కాదు, తెలంగాణ బతుకు కూలిపోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ బండి సంజయ్కి ప్రధాని బర్త్డే విషెస్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బర్త్డే సందర్భంగా ఆయనకి ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అందరూ కూడా విషెస్ చెప్తూ లెటర్స్ పంపించారు. అండ్ హైదరాబాద్ లో పార్టీ స్టేట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ గోపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అండ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. దానికి సంబంధించిన వార్త. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్నారండి. యాక్చువల్లీ నిన్న దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలందరితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇవి. కరోనా వ్యాప్తిని అరికట్టడం, వైరస్ సోకిన వాళ్ళని ఐసోలేట్ చేయడం, ట్రీట్మెంట్ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి ఆయన ఈ మీటింగ్ లో మాట్లాడారు. కరోనా టెస్టులు చాలా తక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది తెలంగాణ. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సౌకర్యాలు లేవు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి సంబంధించి వాళ్ళు వసూలు చేస్తున్న రేట్ల విషయంలో ప్రభుత్వానికి అసలు ఏమాత్రం పట్టింపు లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. గాంధీ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడి చెప్పారు. ఎక్కడా కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనలో ఇండియా చైనా బోర్డర్ ఘర్షణ సమయంలో తీసుకున్న స్టాండ్ కు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది, ఎందుకంటే గాంధీ కుటుంబంపై కావాలని చెప్పి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పి ఆయన అన్నారు. అండ్ టీఆర్ఎస్ సర్కార్కి ముఖ్యంగా నిర్లక్ష్యమే మెయిన్ గా కనిపిస్తోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు అని చెప్పి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ మంత్రులు చాలా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని అవమానిస్తున్నారు అని చెప్పి కేటీఆర్ ఈటల కామెంట్స్ పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఫైర్ అయ్యారండి. బాధ్యత గల మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారు, ప్రజల్ని తృణతో జనం పిట్టల్లా రాలిపోతుంటే సచివాలయం కూలగొడుతున్నారు. ఎవరిది పైశాచిక ఆనందమో క్లియర్ గా అర్థమవుతుంది. 1920 కరోనా కేసులు వస్తే 11 మంది చనిపోయినట్లు ప్రకటించారు, వారి పేర్లు చెప్పండి అని చెప్పి సంపత్ డిమాండ్ చేస్తున్నారండి. లిస్ట్ ఇవ్వడం కాదు, ఎవరెవరు కరోనా పాజిటివ్ పేషెంట్లు ఎవరు చనిపోతే ఎవరెవరు చనిపోయారు వాళ్ళ లిస్ట్ వాళ్ళ పేర్లతో సహా రిలీజ్ చేయండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ పేజ్ కి వస్తే రాష్ట్ర ప్రజలకు దత్తాత్రేయ బోనాలు విషెస్ చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో కరోనా నుంచి బయటపడతామని చెప్పి ఆయన ఆకాంక్షించారు. సో ఈ సందర్భంగా అందరూ కూడా ఇంట్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. అండ్ స్టార్ కొట్టాడు ఆఫీసులు అవుతున్నాయి. కరోనాతో ట్రెండ్ మార్చిన మేనేజ్మెంట్ వర్క్ స్పేస్ ప్రొవైడర్స్ గా నయా బిజినెస్. మనం చూస్తున్నాం హాస్పిటాలిటీ రంగం చాలా దారుణంగా దెబ్బతింది కరోనా వల్ల. సో ఈ హోటల్స్ అన్ని పెద్ద పెద్ద హోటల్స్ అవి ఏం చేస్తున్నాయంటే రూట్ మార్చుకుని ఆఫీసులుగా మారుతున్న పరిస్థితి అని చెప్పి మనం యాత్రికులు చూస్తున్నాం. ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్లు చాలా చోట్ల హోటల్స్ కాస్త ఆఫీసులుగా మారుతున్నాయి, మరికొన్ని చోట్ల హోమ్ ఐసోలేషన్ వార్డ్స్ గా కూడా మారుతున్న పరిస్థితి ఉంది. మామూలుగా విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారు సిటీలోని చాలా హోటల్స్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్స్ లో ఉంటున్నారు. సో దీనికి టూరిజం శాఖ కొన్ని హోటల్ నిర్వాహకులతో కలిసి సౌకర్యాలు కల్పిస్తుండగా మిగిలిన చిన్న మధ్య ప్రీమియం హోటల్స్ కు అవకాశాలపై ఇలాంటి అవకాశాలపై దృష్టి పెట్టాయని చెప్పి మనం చూస్తున్నాం. ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేస్తున్నాయి. 15 రోజులుగా 45 సీట్లతో బంజారా హిల్స్ లోని స్టార్ హోటల్లో ఆఫీస్ స్పేస్ నడిపిస్తున్నామని చెప్పి కో వర్కింగ్ స్పేస్ ఆపరేటర్ అభినవ్ శుక్లా చెప్తున్నారండి. టెంపరీ లీజ్ రూపంలో తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అవి ఖాళీ ఉన్నవి, వాటిని మంచి ఆఫీస్ వర్క్ స్పేస్ గా తీసుకుంటున్నారు అని చెప్పి చూస్తున్నాం. ఏంటంటే సిటీలో వర్కింగ్ స్పేస్ కో వర్కింగ్ స్పేస్ సేవలు అందిస్తున్న ఆపరేటర్స్ తో కలిసి స్టార్ హోటల్స్ మేనేజ్మెంట్స్ కొత్త బిజినెస్ మొదలు పెట్టాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. హోటల్లోని కొంత స్పేస్ ను ఆయా కంపెనీలకు నెలవారీ ప్రాతిపదికన ఇస్తున్నాయి. పనిచేసేందుకు వీలుగా ఇంటర్నెట్, ప్రింటింగ్, ఆఫీస్ డెస్క్ తో పాటు ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి భోజన వసతి, వాళ్ళకి క్యాంటీన్ ఫెసిలిటీ, వీటన్నింటినీ కూడా కో వర్కింగ్ స్పేస్ లను ఆపరేట్ చేస్తున్నాయి. అయితే కొన్ని ఐటీ మల్టీనేషనల్ కంపెనీలు నేరుగా హోటల్ మేనేజ్మెంట్స్ ని సంప్రదించి వాళ్ళకి ఏం కావాలో ఎట్లా ఉండాలో చెప్పి డిజైన్ చేయించుకుంటున్నాయని చెప్పి కూడా
మనం యాచికలో చూసినాం, ఒకవేళ కరోనా కేసెస్ కి సంబంధించి ఏం మార్పు లేకపోతే పరిస్థితి ఇట్లానే ఉంటే ఇంకొన్ని హోటల్స్ ఇదే బాట పట్టే అవకాశం ఉందని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. చిన్నారి ఆద్య హత్యను తట్టుకోలేక ట్రైన్ కింద పడ్డ తండ్రి, మనం చూసాము అప్పుడప్పుడు ఒక చిన్న తప్పు మొత్తం కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తుందని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. మీకు గుర్తుంటే ఒక లాస్ట్ వీకే అక్రమ సంబంధం ఇదిలో ఒక ఒక చిన్న పాప, 5 ఏళ్ల చిన్న పాప హత్య జరిగింది. దాని గురించి డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు, బట్ ఆ పొరపాటుతో మొత్తం భార్య ఇద్దరిని కోల్పోయింది. ఇప్పుడు ఆ పాప మృతిని తట్టుకోలేక, భార్య బిహేవియర్ ని వేరు చేయలేక హస్బెండ్ కూడా నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత దారుణమైన సంఘటన. ఆత్మకూరు గ్రామ కార్యదర్శి కళ్యాణరావు నిన్న సూసైడ్ చేసుకున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. శనివారం తెల్లవారుజామున వైఫ్ ని పుట్టింటికి వెళ్తానంటే హైదరాబాద్ కి తీసుకెళ్లి బస్ ఎక్కించి వచ్చి 9:40 కి బయటకు వెళ్ళి ఇంకా తర్వాత రాలేదు. సో డౌట్ వచ్చి వెతికితే శ్రీరామ్ నగర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ కళ్యాణరావు శవం కనిపించింది అని చెప్పి మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో నేడు రేపు ఉరుములు మెరుపులతో వానలు పడతాయట. సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పిందండి, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది అని చెప్పి. అండ్ కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి, డైలీ నీడ్ కిట్ల పంపిణీ ప్రోగ్రామ్ లో మెజీషియన్ సామల వేయడం, చాలా మంది ఇతోధికంగా సాయం చేస్తున్నారు చాలా మందికి కరోనా కష్టకాలంలో. సో ఒకరికొకరు సాయం చేసుకోవాలని చెప్పి మెజీషియన్ వేణు మాట్లాడుతూ చెప్పారు. అండ్ యంగ్ తెలంగాణ మన దగ్గర 300-200 జనాభా యువత మధ్య వయస్కులే అని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. ఖచ్చితంగా మనది యువ జనాభా ఎక్కువగా ఉన్న యువ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. పని చేయగలిగే సత్తువ కలిగిన ఏజ్ గ్రూప్ మన దగ్గర ఎక్కువగా ఉందండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. మెయిన్ గా మన రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల లోపు వయసు వాళ్ళు 71.1% మంది ఉన్నారట. దేశవ్యాప్తంగా కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. ఆ తర్వాత ప్లేసెస్ లో ఏపీ ఉంది 70.8%, ఢిల్లీ 69.9%, జమ్మూకాశ్మీర్ 69.7%, పంజాబ్ 69.3%. ఈ ఏజ్ గ్రూప్ లో తక్కువగా ఉన్న వాళ్ళలో బీహార్ ఉందండి 59.6%. మామూలుగా మనం కరోనా విషయంలో తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం, కరోనా పాజిటివ్ రేట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం, ఇవన్నీ విని ఉన్నాం కదా. ఇది బాగుంది, చక్కగా యంగ్ పాపులేషన్ యంగ్ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పి చూడడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు 3.52 కోట్ల జనాభాలో, మన దగ్గర ఉన్న జనాభాలో 2.52 కోట్ల మంది వయసు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే 15-59 ఇయర్స్. అంటే ఏ పనైనా చేయగల సత్తువ ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వృద్ధులు 8% మంది ఉన్నారండి మన దగ్గర. రాష్ట్ర జనాభాలో ప్రతి 100 మందిలో 14 ఏళ్లలో పిల్లలు 20.08% ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు 8.1% మందే ఉన్నారు. అయితే పెరుగుతున్న నిరుద్యోగం, పని చేయగలిగే జనాభా ఉంది అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కూడా మంచి మనది యంగ్ ఇండియా అని చెప్పి కూడా మనం అంటూ ఉంటాం, యువ తెలంగాణ అని చెప్పి కూడా మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి సరిపడా పని మాత్రం దొరకని పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పి చూస్తున్నాం. చాలా లాక్డౌన్ తర్వాత ఈ నిరుద్యోగ శాతం మరింత పెరిగింది. 55.9% మంది ఏదో ఒక పనిలో ఉన్నారు 2011-12 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అది 49.8% పడిపోయింది అని చెప్పి ఇప్పుడు వచ్చిన సర్వే తెలుస్తోంది. సో ఎంప్లాయ్మెంట్ పై కేంద్రం నిర్వహించిన సర్వేలో ఇది తేలింది. లాక్డౌన్ తర్వాత పరిస్థితుల్లో ఇంకా బాగా నిరుద్యోగిత పెరిగిందని చెప్పి మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఇక సంగమేశ్వరం పోతిరెడ్డిపాడు ముచ్చటే లేదు, డిపిఆర్లపై కేఆర్ ఎంపీకి ఏపీ లెటర్. ఈ డిపిఆర్లకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి ఏపీ లెటర్ రాసిందండి. ఎంత ఎంత దారుణంగా ఉందండి ఈ లెటర్లో. ఎక్కడ కూడా సంగమేశ్వరం లిఫ్ట్ గురించి కానీ, పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకి పెంచుతూ 203 జీవో ఏదైతే తెచ్చిందో దాని గురించి కానీ ఒక్క ముక్క కూడా లేకుండా లెటర్ రాసింది. ఆ లెటర్ లో ఏముందంటే, ఈ సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, ఈ రెండు విషయాలు ఎత్తకుండానే డిపిఆర్ల విషయంలో కొత్త వాదన తెరపై తెచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల డిపిఆర్లపై తమ రాష్ట్రానికి మరోసారి ఎలాంటి లెటర్లు రాయొద్దు అని చెప్పి. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పిందంటే, ఈ సంగమేశ్వరం లిఫ్ట్ కానీ లేకపోతే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు కానీ ఇవన్నీ రాష్ట్ర విభజనకి ముందే జరిగిపోయినాయి అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వీటి విషయంలో వాళ్ళు ఎప్పుడు మాకు లెటర్స్ రాయొద్దు అని చెప్పి డైరెక్ట్ గా రివర్ బోర్డ్ నే తీవ్ర స్వరంతో చెప్పింది అని చెప్పి మనం చూస్తున్నాం. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డిఎస్ రైట్ కెనాల్, వేదవతి రివర్ లిఫ్ట్ స్కీమ్లు మాత్రమే విభజన తర్వాత చేపట్టాం, వీటి డిపిఆర్లు కూడా ఇంకా సిద్ధం కాలేదు, సిద్ధమైన తర్వాత ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది. కృష్ణా రివర్ బోర్డ్ రాసిన లేఖలో తెలిపింది. ఎంత దారుణం అంటే, ఈ వీటిని కొత్త ప్రాజెక్టుల లిస్ట్ నుంచి తొలగించండి అని చెప్పి కూడా చెప్పిందండి.
శ్రీశైలం రిజర్వాయర్ నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు సంగమేశ్వరం లిఫ్ట్ పేరుతో ఏదైతే స్కీమ్ చేపడుతోందో అదొకటి, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు వీటిని, దీనివల్ల ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు వల్ల మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల తాగు సాగునీటితో పాటు మన హైదరాబాద్ కి తాగునీరు కూడా అందకుండా ఉండే పరిస్థితి ఇది మనందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏపీ సర్కార్ కంప్లైంట్ చేయడం, వీటన్నిటి మీద రివర్ బోర్డులు సమావేశం అవడం, 4-5 తారీఖులో జూన్ 4-5 తేదీలో కృష్ణా బోర్డు ఒకరోజు, గోదావరి రివర్ బోర్డు ఒకరోజు సమావేశం అవడం, రెండు రాష్ట్రాలని కూడా డిపిఆర్ ఇమ్మని అడగడం, మొత్తం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఏపీ ఈఎన్సీ నిన్న లెటర్ రాశారు కృష్ణా బోర్డుకి, గురు రాఘవేంద్ర, సిద్ధాపురం, శివ భాష్యం లిఫ్ట్ స్కీమ్లు, ఉన్నేరు స్కీమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నిర్మాణం పూర్తయ్యాయి, ముచ్చుమరి లిఫ్ట్ స్కీమ్ కూడా రాష్ట్ర విభజనకు ముందే కంప్లీట్ చేశాం, అవేవి కొత్త ప్రాజెక్టులు కావని చెప్పి లెటర్ లో రాశారట. సో ఎంత దారుణం అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తమ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే డిపిఆర్ ఉన్నాయో అవి రెడీ అవుతున్నాయి, రెడీ అయిన తర్వాత ఇస్తాము అని చెప్పి చాలా క్లియర్ గా లెటర్ లో పేర్కొన్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీకి ప్రధాన కారణంగా నిలిచిందే సంగమేశ్వరం లిఫ్ట్. దీనికి సంబంధించి బండి సంజయ్ లెటర్ రాయడం కానీ, కేంద్ర జలశక్తి శాఖ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, డిపిఆర్ ఇమ్మని చెప్పడం కానీ, రెండు రాష్ట్రాలు రెండు సార్లు డెడ్ లైన్ పెట్టిన డిపిఆర్ ఇవ్వకపోవడంతో ఇక్కడి నుంచి కేంద్ర జలశక్తి శాఖ మొత్తం పర్యవేక్షిస్తుందని చెప్పి కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఏపీ ప్రభుత్వం 203 జీవోల ఈ జీవోలోని ప్రాజెక్టుల అంశంపై క్లారిటీ ఇవ్వకుండా పాత ప్రాజెక్టుల డిపిఆర్ ల ముచ్చటనే లెటర్ లో పొందుపరిచింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. నెక్స్ట్ పేజ్ కి వస్తే, పాజిటివ్ పరేషాన్, దవాఖానాల్లో చేర్చుకోక ఇంట్లో ఉండలేక అవస్థలు, కరోనా సోకిత ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి, అద్దె ఇంట్లో ఉండే వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉంటే మీరు మా అందరికీ కరోనా వస్తుందని చెప్పి అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళని పంపించేస్తున్నారు, ఫ్యామిలీతో సొంతోళ్లకు ప్రయాణం చేస్తున్నారు, ఊళ్ళో వాళ్ళు కూడా వద్దు మీరు వస్తే మాకు కరోనా వస్తుందని చెప్పి ఊళ్ళలోకి చాలా మందిని రానివ్వని పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం. వైద్యాధికారులు, సిబ్బంది పర్యవేక్షణే ఉండట్లేదు అని చెప్పి మనం యాచికలో చూడొచ్చండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింప్టమ్స్ ఉన్నా మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని, సింప్టమ్స్ లేని వాళ్ళని, మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో ఉండమని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అడ్మిట్ చేసుకోవడం లేదు, ఇంట్లో ఉందామంటే ఫ్యామిలీ మెంబర్స్ కి సోకుతుందేమోనని చెప్పి భయపడుతున్నారు. కొంత అఫోర్డ్ చేయగల వారు, డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ క్వారంటైన్ సెంటర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ పేద మధ్యతరగతి జనం మాత్రం ఏం చేయాలో తెలియక ఆగమవుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేయాలి కరోనా పాజిటివ్ వస్తే అని చెప్పి అద్దెళ్లలో ఉంటున్న వాళ్ళు, ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తున్నారు పోనీ అని చెప్పి ఊరికెళ్తే ఊళ్ళో కూడా రాని పరిస్థితి రానివ్వట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉండే అవకాశం లేని వారికి ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు జనాల మధ్య తిరిగితే చాలా దారుణమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. కరోనా కట్టడికి ముందు ఉండాల్సిన వైద్య ఆరోగ్య శాఖ దగ్గర టెస్ట్లకు సంబంధించి డీటెయిల్స్ ఉండడం లేదు, క్లస్టర్స్ వారీగా ఎక్కడ ఎన్ని కేసులు నమోదవుతున్నాయనే వివరాలే కనిపించట్లేదు అని చెప్పి మనం చూస్తున్నాం. జాగ్రత్తలు కూడా చెప్పట్లేదు. మామూలుగా పిహెచ్సిలో యాంటీజెన్ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే ఇంటి అడ్రస్ తీసుకుని కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోమంటున్నారు, ఇంటికి చేర్చేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా ఇవ్వట్ల మనం చెప్పుకున్నాం, వాళ్ళు ఆటోల్లోనూ క్యాబ్లోనూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్య సిబ్బంది ఎవ్వరూ చెప్పని పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో బ్లాక్ లో ఆక్సిజన్ సిలిండర్ల దందా నడుస్తుందండి, ఆక్సిజన్ సిలిండర్స్ కి ఎంత డిమాండ్ ఏర్పడిందో మనకు తెలిసి ఈ మధ్యకాలంలో. సో 10 కిలోలకు 11,000 పైన డబ్బులు తీసుకుంటున్నారు. ఈ ఆక్సిజన్ సిలిండర్ల దందా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేస్తారు, 29 ఆక్సిజన్ సిలిండర్స్ ని సీజ్ చేస్తారు, దానికి సంబంధించిన వార్త. అండ్ ఆన్లైన్ మీట్ కు యమ క్రేజ్, మీట్ షాప్ కి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు రీత్యానో లేకపోతే అక్కడ మరికొంతమందితో క్లోజ్ గా ఉండి ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి ఫీల్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో కొనుక్కోవడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. 3 రెట్లు పెరిగాయంట సేల్స్, బయటకు వెళ్ళి కొనాలంటే కరోనా టెన్షన్ ఉంటుంది కాబట్టి, అండ్ టచ్ ఫ్రీ ప్యాకింగ్ తో డెలివరీ చేస్తున్నాయి ఈ ఆన్లైన్ మీట్ ఆర్గనైజ్ చేసిన సంస్థలు. సో దానికి బాగా డిమాండ్ పెరిగిందని చెప్పి మనం చూస్తున్నాం. కంటోన్మెంట్ బోర్డు పై బకాయిల బండ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 80 కోట్లు పెండింగ్ ఉన్నాయి కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించి, ఇవి విడుదల చేస్తేనే డెవలప్మెంట్ సాధ్యం, బట్ ఏంటంటే విడుదల చేయని పరిస్థితి, మంత్రులు సమీక్షలు అవి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కంటోన్మెంట్ అభివృద్ధిపై. ఈ మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి వీళ్ళందరూ సమీక్షలు చేశారు. కొన్ని రోజుల క్రిందటే హరీష్ రావును కలిశారు వీళ్ళందరూ, ఈ కంటోన్మెంట్ వాసులు కలిసి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా 2-3 నెలల్లో బోర్డు ఎన్నికలు ఉన్నాయి, కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు, అందుకే ఈ హడావుడి కనిపిస్తోందని చెప్పి మనం చూస్తున్నాం. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫండింగ్ 6 ఏళ్లుగా ఆగిపోయిందట. సో ఎక్కడికక్కడ కాలనీలు, బస్తీలు కనీస సౌకర్యాలన్నీ కరువు అయ్యాయని చెప్పి మనం చూస్తున్నాం. 80 కోట్లను దశల వారీగా చెల్లిస్తామని ఇప్పుడు చెప్తున్నారు మంత్రులు, కానీ ట్యాక్స్ లో ఇతర రూపాల్లో దాదాపు 140 కోట్లు రావాల్సి ఉంది, మరి వాటి పరిస్థితి ఏంటని చెప్పి కూడా
బకాయిల బండ పేరుకుపోయింది కంటోన్మెంట్ బోర్డు పై చెప్పి మనం యాచ్ లో చూస్తున్నాం. నెక్స్ట్ పేజ్ వస్తే వెలేసినట్టు చూస్తున్నారు. ఇది చాలా చాలా సిచ్యుయేషన్ కి అర్థం పడుతుందండి. ఎట్లుందో, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ఆవేదన అని చెప్పి మనం చూస్తున్నాం. పంచాయతీ మెడికల్ సిబ్బంది నిర్లక్ష్యం, కరోనా బాధితుల వైపు అనుమానపు చూపులు, సానుకూలంగా ఉండాలంటున్న సైకాలజిస్టులు. చాలా చోట్ల మనకి మనం ఇందాక చూసాం కదా సిటీస్ లో ఎట్లున్నదంటే అద్దీంట్లో ఉంటే వాళ్ళని వద్దు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు. కొన్ని ఊరు వెళ్దాం అంటే ఇంకో ఊళ్ళలో ఇది పరిస్థితి చాలా దారుణంగా వెళ్ళేసినట్టు చూస్తున్నారు. ఒక ఇంట్లో కరోనా పాజిటివ్ పేషెంట్ ఉంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కర్టెన్లు పెట్టేసుకుని అదేదో వచ్చి ఎగిరి మీద పడుతుందేమో కరోనా అన్నట్లుగా భయపడిపోతున్నారు. కనీసం అటువైపు చూసే ఇది కూడా ఉండట్లేదు. బాగా క్లోజ్ రిలేటివ్స్ కూడా పట్టించుకోవట్లేదు, వెళ్ళేసినట్లు చూస్తున్నారని చెప్పి మనం ఈ అటుకల్లో చూస్తున్నాం. పంచాయతీ మెడికల్ సిబ్బంది అయితే చాలా నిర్లక్ష్యంగా, వాళ్ళని ఎప్పటికప్పుడు చూసి అక్కడ శానిటేషన్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూడాలి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాకప్ చేయాలి. అయినా సరే అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు చాలా మంది మెడికల్ సిబ్బంది అని చెప్పడం మనం యాచకలో చూస్తాం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. కరోనా సర్వైవర్స్ అని చెప్పి మనం బీసిక్స్ లో ప్రోగ్రామ్ చేశాము. ఈ సందర్భంగా గూడూరు నారాయణ రెడ్డి బీసీసీ కోశాధికారి మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారండి. ఆయన ఊరు వెళ్ళిపోయారు, ఆయన పాజిటివ్ వచ్చి రికవర్ అయినా సరే ఇంకా ఊరు వెళ్ళిపోయి ఊళ్ళో క్వారంటైన్ లో ఉంటున్నారు ఆయన. అయితే ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి ఉంటే నేను కార్ లో అద్దాలన్నీ పైకి వేసుకుని వెళ్తున్నానమ్మా, అయినా సరే అద్దాలన్నీ మూస్తున్నా సరే ఈయన కారు వస్తుందంటే ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోయి ఇళ్లలోకి పారిపోతున్నారట. అరే ఏం జరుగుతుంది, అసలు అర్థం కావట్లేదు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో. మేము ఒక స్థాయిలో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ మాత్రం నన్ను ఊళ్ళో ఉండనిస్తున్నారు, అదే వేరే వాళ్ళైతే ఖచ్చితంగా ఊళ్ళో కూడా ఉండనివ్వరు, అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన మాట నాకు యాచకులు చదువుతుంటే గుర్తొచ్చింది. నిజంగా అలానే ఉన్నాయండి, వెళ్ళేసినట్టు చూస్తున్నారు. మనకి క్లియర్ గా ఏంటంటే మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అని చెప్పి కరోనా టైంలో ఏదైతే డైలర్ టోన్ పెట్టారో మన అందరికీ తెలుసు. ఎవరికి ఫోన్ చేసినా మనకు అది వినిపిస్తుంది. కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనేది ఎంత దారుణంగా మనుషులకి మనుషులకి మధ్య దూరం పెంచేసింది అని చెప్పి మనం చూస్తున్నాం. వాళ్ళని వీలైతే 4-5 సలహాలు ఇచ్చి వాళ్ళకేమైనా సహాయం కావాలంటే వాళ్ళు బయట తిరగకుండా మనం చేసి పెట్టే స్టేజ్ లో ఉండాలి తప్ప వాళ్ళు ఏదో పాపం చేసేసారు లేకపోతే వాళ్ళు ఏదో అకృత్యానికి పాల్పడ్డారు అన్నట్లుగా వాళ్ళని వెళ్ళేసి చూస్తున్నారు అని చెప్పి చాలా మంది కాలనీ వాసులు అయితే అసలు కాలనీలో ఉండద్దని చెప్పి చెప్తున్నారట. ఇంకా వాళ్ళు ఎక్కడికి పోతారు, ఏం చేస్తారు? సో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ 100 టీఎంసీలకు చేరువలో అలమటి, నిండు కుండల నారాయణ కూడండి. సో ఎగువన మంచి వర్షాలు పడుతున్నట్టు నీటి మట్టం 100 టీఎంసీలకు చేరువైంది. సో ఎగువన వర్షాలు కురుస్తుండడంతో మొత్తం ఆల్మట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఈ వారం లోపే అని చెప్పి ఇంజనీర్స్ చెప్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది, ఇంకొక 6 టీఎంసీలు నీరు చేరితే ప్రాజెక్టు పూర్తవుతుంది, తుంగభద్ర కూడా వరద వస్తుంది అని చెప్పి మనం యాక్చువల్గా చూడొచ్చు. బాగా వర్షాలు పడాలి, మంచిగా ప్రాజెక్టు కళకళలాడాలి, రైతన్న సంతోషంగా ఉండాలని చెప్పుకుంటున్నాం. అండ్ అడ్డగోలుగా ఇసుక దందా నడుస్తుందండి, కృష్ణా నదిలోంచి తవ్వుకుపోతున్నారు, పులిచింతలకు పొంచి ఉన్న ప్రమాదం అని చెప్పి మనం చూస్తున్నాం. వీటి మీద ప్రభుత్వాలు కఠినమైన దృష్టి సారించకపోతే ఇది మరింత దారుణానికి, ఈ ఇసుక అసరులు ఒడిగట్టే ప్రమాదం ఉంది. అంగన్వాడీలకు విజయ పాలు, 35,500 సెంటర్లకు 20 లక్షల లీటర్లు ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. మంత్రులు తలసాని సత్యవతి రాథోడ్ నిన్న సమీక్ష చేశారు. రాష్ట్రంలో ICDS ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకి విజయ డైరీ పాలు ఇవ్వాలి అని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ పోద్దాం. నెక్స్ట్ పేజ్ లో ఓటర్లను తక్కువ చేసి చూడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను గ్రాంటెడ్ గా తీసుకోవద్దు, తక్కువ చేసి చూడొద్దు అంటున్నారు. ఎవరంటారా, శరద్ పవార్. ఆయన సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందిరా వాజ్పేయి లాంటి వాళ్ళే ఓడిపోయారు, సో ఎవరు కూడా వాళ్ళ ముందు పెద్దవాళ్ళేం కాదు, ఎప్పుడు కూడా ఓటర్స్ ని గ్రాంటెడ్ తీసుకోకూడదని చెప్పారు. మీరు హెడ్ మాస్టరా లేకపోతే రిమోట్ కంట్రోలా, ఈ వికాస్ అగాడి అంటే ఈ కోయిలేషన్ గవర్నమెంట్ అని చెప్పి క్వశ్చన్ చేస్తే, నేను హెడ్ మాస్టర్ ని కాదు రిమోట్ కంట్రోల్ ని కాదు, నేను ఒక మామూలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంతే. వికాస్ అగాడిలో మొత్తం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని డెసిషన్స్ తీసుకుంటాము, ఎవరిది కర్రపెత్తనం ఉండదని చెప్పారు. సో ఉద్ధవ్తో విభేదాలు ఉన్నాయి అని వస్తున్న వార్తలకు కూడా ఆయన తెరదించారండి. ఎట్టి పరిస్థితుల్లో విభేదాలు లేవు, మేము లాక్డౌన్ టైంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. మెయిన్ గా రాష్ట్రంలో లాక్డౌన్ కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. లాక్డౌన్ కి ఉద్ధవ్ ఠాక్రే ముందు పెట్టుంటే వద్దని శరద్ పవార్ ఆపుతున్నారని చెప్పి ఇలా రకరకాల వార్తలు వచ్చాయి కదా. సో డెమోక్రసీలో గవర్నమెంట్ అనేది పనిచేయడానికి రిమోట్ కంట్రోల్స్ అవి పనిచేయవు, ఖచ్చితంగా ఒక కూటమి బాధ్యత అనేది ఉంటుంది, ఉమ్మడిగానే ముందుకెళ్తామని చెప్పారు. అండ్ అధికారం ఎల్లకాలం ఉండదు, ఏదో ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటామని చెప్పి విరవేకూడదు. ఫడ్నవీస్ విషయంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మనం చూసాం. సో అట్లాంటి అహంకారం తగదు అని చెప్పి కూడా చెప్పారు. బీజేపీ శివసేనను పట్టించుకోలేదు, లాస్ట్ టైం 105 సీట్స్ లో బీజేపీ గెలిచింది, అందులో శివసేన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది, దాన్ని ఏమీ పట్టించుకోకుండా అంతా నావల్లే అని చెప్పి బీజేపీ ఫీల్ అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అండ్ వైరస్ కట్టడిలో ఢిల్లీ పద్ధతి బెటర్, నిన్న కేంద్ర మంత్రులతో రివ్యూ చేశారండి ప్రధాని మోడీ. ఈ సందర్భంగా
ఢిల్లీ పద్ధతి చాలా బెటర్ గా ఉంది, మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉంది, కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేసే భేష్ అని చెప్పి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వైరస్ ని కంట్రోల్ చేయడంలో లోకల్ అథారిటీ బాగా పనిచేస్తుంది ఢిల్లీలో, మిగిలిన రాష్ట్రాలు కూడా అంటే ఇన్ఫాక్ట్ డీసెంట్రలైజేషన్ ప్రతిదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు సీఎం వైపు చూడకుండా ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ అయిపోయి డెసిషన్స్ తీసుకునే అధికారం లోకల్ అథారిటీలకు ఇచ్చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి అనడానికి ఢిల్లీ అనేది ఎగ్జాంపుల్. వైరస్ పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేషనల్ లెవెల్లో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, కేసులు పెరగకుండా సరైన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకునే సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారండి. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో మొత్తం మంత్రులు కూడా ఆయనకు వివరించారు. ఢిల్లీలో బాగా కంట్రోల్ చేశారు, ఎన్సీఆర్ ఏరియాలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలు మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వాలని చెప్పి చెప్పారు. అండ్ నిన్ననే కాంగ్రెస్ ఎంపీలతో సోనియా కూడా భేటీ అయ్యారు వీడియో కాన్ఫరెన్స్. ఇందాక చెప్పాను కదా పిసిసి చీఫ్ ఉత్తమ్ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు. సో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, ప్రభుత్వ వైఫల్యం, లడ్డాక్ దగ్గర ఉన్న టెన్షన్ వీటన్నిటి మీద కూడా చర్చించారు దానికి సంబంధించిన వార్త. అండ్ కొత్త రకం న్యూమోనియా కరోనానే కావచ్చు, కజకిస్తాన్ లో కేసులపై డబ్ల్యూహెచ్ఓ చెప్పిందండి. యాక్చువల్లీ కజకిస్తాన్ లో కొత్త రకం న్యూమోనియా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చైనా తన అక్కడ ఉన్న తన దేశం వాళ్ళకి చెప్పింది కదా. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ రెస్పాండ్ అయింది, అక్కడ ఉన్నది కూడా కరోనానే కావచ్చు అని చెప్పి కూడా నిన్న మాట్లాడింది. దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్ తోనే ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. కజకిస్తాన్ లో చేస్తున్న కరోనా టెస్ట్ల క్వాలిటీపై అనుమానం ఉంది, చాలా వరకు పాజిటివ్ కేసులు కూడా నెగిటివ్ అని వస్తున్నాయి. న్యూమోనియా పేషెంట్స్ కూడా ఇదే తరహాలో కరోనా టెస్ట్ లో నెగిటివ్ వచ్చి ఉండవచ్చు అని చెప్పి కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు పరిశీలిస్తున్నారు, త్వరలోనే దీని మీద స్పష్టత ఇస్తామని చెప్పి కూడా చెప్పారండి దానికి సంబంధించిన వార్త. అండ్ మా సర్కార్ను కూల్చే కుట్ర జరుగుతుందని చెప్పి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజస్థాన్ లో మా గవర్నమెంట్ ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది, ఒక్కొక్క ఎమ్మెల్యేని 15 కోట్లు పెట్టి కొనేందుకు ట్రై చేస్తోందని చెప్పి ఆయన అంటున్నారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలు, వాటికేం ఆధారాలు లేవని చెప్పి బీజేపీ కొట్టుపడేస్తోంది. అండ్ అదే పేజ్ లో ధారావి మురికివాడలో కరోనా కంట్రోల్ భేష్ ప్రజల సహకారంతోనే విజయం అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ మెచ్చుకుందండి దానికి సంబంధించిన వార్త. ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ, అసలు 10 లక్షలకు పైగా జనాభా ఉంటారు అక్కడ, కనుక వైరస్ ని అడ్డుకోకపోతే విపరీతంగా డెత్ టోల్ ఉండేది. బట్ అక్కడ చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేశారు, మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, వెలుగు పేపర్ లో స్పెషల్ ఆర్టికల్ వచ్చింది ధారావిలో కరోనా కంట్రోల్ చర్యలకు సంబంధించి. ఇప్పుడు తాజాగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అభినందించారు, జాతీయ ఐక్యత ప్రజల సహకారం ఉంటే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఆయన ధారావిని ఉదహరిస్తూ చెప్పిన పరిస్థితి దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో మెరిట్ ఇమిగ్రేషన్ పై ట్రంప్ దృష్టి, డిఏసీఏను రద్దు చేసే యోచన, మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పి వైట్ హౌస్ చెప్పిందండి. ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేసే క్రమంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్ రద్దు చేసేందుకు ఆయన సిద్ధమైనట్లుగా చెప్తోంది దానికి సంబంధించిన వార్త. అండ్ ఢిల్లీ స్టేట్ యూనివర్సిటీలో అన్ని ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. సో కరోనా తీవ్రత వల్ల ఢిల్లీ స్టేట్ పరిధిలో యూనివర్సిటీస్ కు సంబంధించి అన్ని రకాల ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేశారు. అండ్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం కోరుతోంది దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఇక ఐఫోన్ తయారీ చైనాలో కాదు, చెన్నై దగ్గరలో. సో చైనా నుంచి వీలైనంత త్వరగా దుకాణం సర్దేసుకుని బయటకు వచ్చారని చెప్పి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి. నేపథ్యంలో యాపిల్ కంపెనీ చెన్నై దగ్గరలోని ప్లాంట్ చేస్తోంది, కొత్తగా దీనివల్ల 6,000 ఉద్యోగాలు వస్తాయి అండి. యాక్చువల్లీ ఫాక్స్కాన్ కంపెనీ తమిళనాడులో తన ప్లాంట్ లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. 7,515 కోట్ల పెట్టుబడి పెట్టేలాగా యాపిల్ కంపెనీ ప్లాన్ చేస్తోంది అని చెప్పి చూస్తున్నాం. చైనా నుంచి ఐఫోన్ ప్రొడక్షన్ ని తరలించాలని చెప్పి ఫాక్స్కాన్ భావిస్తోంది అని చెప్పి కూడా ఈ ఆర్టికల్ ఉంది. సో తమిళనాడు ప్లాంట్ విస్తరణలో ఫాక్స్కాన్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తోంది, దీనివల్ల 6,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నాం దానికి సంబంధించిన వార్త. అండ్ మళ్ళీ సైకిల్ హల్చర్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ప్రపంచవ్యాప్తంగా కూడా సైకిల్ ట్రెండ్ పెరిగింది, సైక్లింగ్ చేసే ట్రెండ్ పెరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం. పిల్లలకేమో ఎంజాయ్మెంట్ గా ఉన్నాయి సైకిల్స్, షాపుల్లో సైకిల్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది, ఆఫీసుల నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. మామూలుగా సైకిల్ అంటే చాలా క్రేజ్ ఉండేది, కానీ ఆ తర్వాత బైక్స్ కానీ ఫోర్ వీలర్స్ ఇవన్నీ వచ్చి ఒక రకంగా సైకిల్ బాగా తగ్గిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ డిమాండ్ పెరుగుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మెయిన్ గా దీనికి కూడా కరోనా మహమ్మారి ఒక రకంగా కారణం, లాక్డౌన్ వల్ల చాలా జిమ్స్ మూతబడిపోయాయి. సో సైక్లింగ్ లాంటి యాక్టివిటీస్ చేస్తే ఫిట్ గా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది. అండ్ ఎక్కడికక్కడ ఈ ప్రైవేట్ మొత్తం ఈ ప్రభుత్వ రవాణా వ్యవస్థ అంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ స్తంభించిపోయింది. సో ఆఫీసులకి దానికి వెళ్ళడానికి సైకిల్ వాడితే స్వామి కార్యం స్వకార్యం, ఆఫీస్కి వెళ్ళొచ్చు,
ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నట్లు ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా ఎంతసేపు ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయ్యి కూడా సైకిల్స్ వైపు చూస్తున్నారు. మెయిన్ గా కోల్కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొచ్చి, ముంబై లాంటి నగరాల్లో ప్రజలు ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ కి సైకిల్ ని వాడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నామండి. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సైక్లింగ్ ట్రెండ్ పెరగడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం. దానికి సంబంధించిన వార్త అండ్ ఇటో లీజు మ్యాబ్ మార్కెటింగ్ కు బయోకాన్ గ్రీన్ సిగ్నల్. పరిస్థితి విషమంగా ఉన్న కరోనా పేషెంట్స్ ఇచ్చే ఇటో లీజు మ్యాబ్ డ్రగ్ ని వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందండి బయోటెక్నాలజీ కంపెనీ బయోకాన్ కి. దానికి సంబంధించిన వార్త అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే గ్రేటర్ లో కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశానాలు. మనం ఈ మధ్య కాలంలోనే వార్త కూడా చెప్పుకున్నాం, ఇల్లు అంటే శ్మశానాలకి తీసుకొచ్చి వాటిని దహనం చేస్తుంటే ఆ చుట్టుపక్కల స్థానికులు భయపడుతున్నారు ఆ పొగ వల్ల బూడిద వల్ల వాళ్ళకి కరోనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని చెప్పి, అందుకని చాలా చోట్ల అడ్డుకుంటున్నారు ఇక్కడ చేయొద్దు అంత్యక్రియలు అని చెప్పి అని మనం ఆచరణ చూసాం కదా. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో లేదండి మన రాష్ట్రంలో కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశానాలు తెచ్చి ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. స్థల సేకరణ కూడా పూర్తయింది, అన్ని మతాలకు ఒకే చోట వేరువేరుగా నిర్మాణం చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 4 ఎకరాల స్థలం గుర్తించారు. అక్కడ కొన్ని మూతపడిన పరిశ్రమల స్థలం ఖాళీ ఉండడంతో అక్కడ కరోనా స్పెషల్ శ్మశానం ఏర్పాటు చేస్తున్నారు అండ్ మొత్తం 10 ఎకరాల భూమిని గుర్తించారండి హయత్ నగర్ ఏరియాలో ఇంకొక చోట. సో అన్ని మతాలకి ఒకే చోట ఇక్కడ ఖననం చేయబోతున్నారు, మొత్తం 10 కోట్లు దీనికోసం ఖర్చు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ బోర్డర్ లో చొరబాటుకు 300 మంది టెర్రరిస్టులు. దేశంలో చొరబడేందుకు జమ్మూ కాశ్మీర్ బోర్డర్ వెంబడి లాంచ్ ప్యాడ్స్ వద్ద 300 మంది వరకు టెర్రరిస్టులు కాచుకుని ఉన్నారని చెప్పి ఆర్మీ చెప్పిందంటే, ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం ఏర్పాట్లు అవి కూడా కట్టుదిట్టం చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ మొత్తం గస్తీ తిరుగుతున్నాయి బలగాలు. సో ఇవన్నీ ఇవాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తా విశేషాలు. ఇవాళ కొంచెం లేట్ అయింది, అయినా సరే ఎక్కడ ఏది మిస్ కాలేదు అన్ని వార్తలు మీకు వినిపించా. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ వెయిట్ చేయండి 7:45 వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. మీకు ఇంకా చేంజెస్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీరు పోస్ట్ చేయొచ్చు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మాస్కులు పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం అస్సలు మర్చిపోకండి. రెస్ట్, ఇంకేం లేవు, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సండే కదా, మంచిగా ఎంజాయ్ చేయండి, బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి. రేపు కలుద్దామండి 7:45. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.